కేంద్రం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని ప్రభుత్వ ఆస్తులు అమ్మి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని జాతీయ రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు సిటీలో జరిగిన భారత్ బంద్లో వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు కార్మికులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని 32 మంది బలిదానాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే వైసీపీ ఎంపీలు నోరు మెదపడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశాన్ని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో దేశంలో రైతాంగం చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి మద్దతుగా ఏ మూడు నల్ల చట్టాలైతే అప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో రాక్షసంగా నరేంద్ర మోడీ ఆమోదించారో ఆ చట్టాలకు వ్యతిరేకంగా అలాగే విభజన సమయంలో హామీలు ఇచ్చి విశాఖపట్నంలో రైల్వే జోను కడపలో స్టీల్ ప్లాంటు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా చెప్తున్నానని చెప్పాడు. కానీ పూర్తిగా మోసం చేసి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, విశాఖలో రైల్వే జోను లేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు, ఉన్న విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటటువంటి దుర్మార్గానికి నరేంద్ర మోడీ పూనుకోవటం మొత్తం దేశం కళ్ళారా చూస్తా ఉంది. ఈ దేశాన్ని నలుగురు గుజరాతీలు పంచుకుంటా ఉన్నారు. ఇద్దరు గుజరాతీలు నరేంద్ర మోడీ అమిత్ షా దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని అమ్ముతూ ఉంటే మరో ఇద్దరు గుజరాతీలు అనిల్ అంబానీ అదానీ గౌతమ్ అదానీ వీళ్ళిద్దరూ కొనుక్కుంటా ఉన్నారు. లక్షలాది మంది రైతులు సాధిస్తున్న పోరాటం 120 రోజులు దాటింది. ఆంధ్ర రాజధాని అమరావతి కోసం సాగిస్తున్న పోరాటం 465 రోజులు దాటింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబమైన స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర జరుగుతున్న ఉద్యమం 70 రోజులు దాటింది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఈ ప్రజల సంపదని కార్పొరేట్లకి దోచిపెట్టడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు జరుపుటానికి పూనుకున్నది. ప్రజల ఆగ్రహవేశాలని బాధ్యతగా పరిశీలించడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో విశాఖ స్టీల్ అమ్మకానికి అంగీకరించిన ముఖ్యమంత్రి బంధుకు సహకరిస్తూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంది.